కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచలేదు, ఇచ్చిన హామీల విషయంలో మేనమేషాలు లెక్క పెడుతోంది అంటూ పదే పదే ఆరోపిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ పైన నిన్న రేవంత్ రెడ్డి ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. మీరు గతంలో ఇచ్చిన హామీలు, మీ ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏ స్థాయిలో నెరవేరుస్తున్నామో, చర్చకు సిద్ధమా, అది అసెంబ్లీ సమావేశాలను కావాలంటే ఏర్పాటు చేస్తానంటే ఆయన ఒక బహిరంగ సవాల్ విసిరారు. దీనిపై మీ స్పందన ఏంటి? ముందు మిత్రులందరికి నమస్కారం. నమస్తే అండి. సతీష్ గారు, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కంటే ముందు వాళ్ళ ప్రచార కార్యక్రమాలలో ఒక మాట చెప్పినాడు, మీరు కేసీఆర్ గారు అప్పులు తీర్చేస్తే, మొత్తం రైతుల అప్పులు తీర్చేస్తే ఓట్లన్నీ మాకే పడతాయి అనుకుంటున్నాడు. అప్పులు తీర్చేస్తే పర్వాలేదు, మళ్ళా మీరు అప్పులు తెచ్చుకోండి మిత్రులారా, రైతులారా, అప్పులు తెచ్చుకోండి, 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి. మీరు డిసెంబర్ 9 నాడు తీర్చే బాధ్యత నాది, నేను చెప్తున్నా తీరుస్తా నేను, మీరు తెచ్చుకోండి అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 వస్తున్నారు సార్, 3 నెలలు అయిపోయింది. అంటే మీరు ఎన్నికల బాధ్యతలో, మీరు ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన ఉపన్యాసాలలో తారీఖు డేట్ మీరు డిసైడ్ చేశారు, మేము డిసైడ్ చేయలే. 9 డిసెంబర్ నాడు రైతుల రుణమాఫీ చేస్తామని మీరే ప్రకటించారు, మేము ప్రకటించలే. మరి మీరు ఆ రోజు చేయకపోతే ఏమనుకుంటామండి? మీరు ప్రజలు ఏమనుకుంటారు, మీరేమనుకుంటారు, మేమేమనుకుంటాం? అని డిసెంబర్ 9 నాడు చేస్తాడు అయిపోద్ది కదా అనుకుంటామా, అనుకోమా? మరి ఇక మీరు వాగ్దాన భంగం జరిగిందా జరగలేదా దీనికి సమాధానం చెప్పాలి. ఒకటి, ఇప్పుడు రైతు బంధు ఇస్తప్పుడు డిసెంబర్ 1 నాడు 2 నాడు గవర్నర్ కలిసారు ఆదరాబాదరాగా, కాంగ్రెస్ నాయకులందరూ కూడా పోయి ఆడ పెద్ద మూట ఉంది, 15,000 కోట్ల రూపాయలు దాచిపెట్టాడు ఫైనాన్స్ మినిస్ట్రీలో, అవన్నీ పంచుతున్నాడు. ఇప్పుడు పంచనీయకండి, మేము ఎల్లుండి వస్తున్నాం, 7 మేము అధికారంలోకి వస్తున్నాం, 9 మేము రైతు బంధు ఇవ్వాలి, పైసలన్నీ డైవర్ట్ చేస్తున్నాడు, మేము ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి బయటకి తీయనీయకండి అని గవర్నర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చారు కాంగ్రెస్ నాయకులందరూ. మరి ఈరోజు ఇయ్యమంటే మీరు ఇయ్యాలి, మీరు ఆ రోజు మార్చిలు ఇవ్వలేదా, ఈ సంవత్సరం డిసెంబర్లు ఇవ్వలేదా, ఆ సంవత్సరం ఎప్పుడు ఇవ్వలేదా అని మళ్ళీ మీనమేషాలు లెక్క పెడుతుంది వాళ్ళు. లెక్కలు మళ్ళీ ఇప్పుడు వచ్చి మీ టీఆర్ఎస్ అప్పుడు ఇవ్వలేదా, మీరు అప్పుడు 6 నెలలు పట్టింది కదా, మీకు అప్పుడు 5 నెలలు పట్టింది కదా, ఆ 5 నెలలు పట్టింది, 6 నెలలు పట్టింది కాబట్టి మీకు ఓటేశారు సార్ ప్రజలు. కాబట్టి మీరు ఆలోచించాల్సిందంటే మీరు వాళ్ళు చేసే తప్పులు మీరు చేస్తే మీకు కూడా గదిగా జరుగుతుంది రాబోయే రోజులలో. కాబట్టి పాత ప్రభుత్వం యొక్క సాకులను ఎంపిక అనేది అది కొంతవరకే గౌరవం ఇస్తుంది తప్ప ఆ పేరు చెప్పి ఎంతకైనా పొడిగించవచ్చు అంటే మాత్రం గౌరవం విధానం చెప్పదలుచుకున్నారు. బీఆర్ఎస్ ఇచ్చే కాగితాలను బీజేపీ వల్లిస్తోంది. 2014, 2019లో తెలంగాణకి ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? నేను చర్చించడానికి సిద్ధమంటే ఎందుకు ముందుకు రారు? ఇది రేవంత్ రెడ్డి అడుగుతుంది. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము చర్చకు సిద్ధమని చెప్పినాం, గత ప్రభుత్వానికి చెప్పినా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, నిన్న కిషన్ రెడ్డి గారు తెలంగాణకి ఏమిచ్చాడో చెప్పాలి అన్నారు. మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు వస్తే మా కిషన్ రెడ్డి గారు వస్తారు, ఇంకా ఎవరైనా నాయకులు వస్తే మేము మా స్థాయి నాయకులు వస్తారు, చర్చిద్దాం. మీరు ఏ చౌరస్తా మీరు డిసైడ్ చేయండి, టైం మీరు డిసైడ్ చేయండి, డేట్ మీరు డిసైడ్ చేయండి. ఈ 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిచ్చిందో, మీరు అప్పుడు ప్రభుత్వంలో లేరు అయినా పర్వాలేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అయినా పర్వాలేదు, మేము చెప్తాం ఏమిచ్చామో మేము చెప్తాం, ఒక్కొక్క రూపాయి లెక్కైపోయి చెప్తాం, ఒక్కొక్క రూపాయి. మేము మళ్ళీ చెప్తున్నాం, కిషన్ రెడ్డి గారు ప్రజావేదిక మీద హైదరాబాద్ నడిబొడ్డున ప్రజా పౌర సమాజం ముందల తెలంగాణకి ఏమిచ్చారో 250 పేజీల పుస్తకాన్ని ప్రజలకు ఇచ్చారు సార్, తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. మరి ఓపిక ఉంటే చదువుకోమని చెప్పండి, ఓపిక లేకపోతే చదివించుకోమని చెప్పండి. ఏమి ఇచ్చారో లెక్క ఉంది, ఏం తీసుకున్నారో లెక్క ఉంది, అన్నిటికంటే ఇంపార్టెంట్. మీరు కిషన్ ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు, వరదలు వస్తే కిషన్ రెడ్డి గారు ఏం తెలియదు అని. అసలు ఇచ్చిందే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ పైసలు సార్, డిజాస్టర్ మేనేజ్మెంట్ పైసలు 100కి 100% కేంద్ర ప్రభుత్వ నిధులే, 10-10 వేల రూపాయలు మున్సిపల్ ఎలక్షన్స్ కోసం అని కేసీఆర్ గారు హైదరాబాద్ ప్రజలకు పంచినాడు, ఆయన ఓట్ల కోసం పంచిండు. ఇదే మేము విమర్శించినాం అప్పుడు. మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నాడో, ఎక్కడున్నాడో, ఏ స్థాయిలో ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఈ మాటలు మాట్లాడేటప్పుడు అంటే చర్చకు ముందుకు రావడం సంగతి పక్కన పెడితే మేము కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాము, గృహజ్యోతి, మహాలక్ష్మి, అలాగే ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు సంబంధించి ఇలాంటి పథకాలకు కూడా ఆహ్వానం పలుకుతున్న ముఖం చాటిస్తున్నారు కేంద్ర మంత్రి.
ఇది నిన్న రేవంత్ రెడ్డి చేసిన మరో కామెంట్. నేనేమంటున్నాను సార్, రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు, కిషన్ రెడ్డి గారు నాకు మాట్లాడలేదు. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారికి బాధ్యత ఎక్కువ ఉండాలి, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి. కిషన్ రెడ్డి గారిని కలవాలనేటువంటి కనీసమైనటువంటి మొదలు కిషన్ రెడ్డి గారిని కలవాలనే ఢిల్లీకి పోయి అమిత్ షాని కలిశారు, నితిన్ గడ్కరీని కలిశారు, ఇంకెవరినో కలిశారు, ఇంకెవరినో కలిశారు. ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారిని కూడా ఢిల్లీలో మంత్రిగా మీరు కలవాలనేటువంటి కనీస బాధ్యత మీకు ఉండాలి. ఆ బాధ్యతను విస్మరిస్తే, ఆ బాధ్యత మీరు నిర్వహించలేక ఇంకొకరి మీద అభాండలేయటం అనేటువంటిది గౌరవప్రదమైంది కాదు. గత ప్రభుత్వం చేసేటువంటి అభాండాల పద్ధతి గారు, గత ప్రభుత్వానికి ఏం జరిగిందో హామీలపై ఎక్కడికైనా చర్చకు సిద్ధం, కిషన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మేము గతంలో గత ప్రభుత్వంకి కూడా ఇదే మాట చెప్పాం, ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాం, వీఆర్ రెడీ అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు, మీ కామెంట్స్ కి దయాకర్ గారు వివరణ విన్నారు మీరు, మాట్లాడండి. సార్, ఇప్పుడు ముందు నేను రాకేష్ గారు చివరిగా చెప్పారు కాబట్టి వారికి చెప్తాను. 375,000 కోట్లు అనేది అది రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు సార్, రాష్ట్ర కార్పొరేషన్లు అన్ని కలిపితే 600,000 పైచిలకు 700,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. 700,000 కోట్ల అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటర్, కాళేశ్వరం కోసం ప్రాజెక్ట్ తీసుకున్నా, మిషన్ భగీరథ కోసం తీసుకున్నా, ఇంకొక కార్యక్రమాని కోసం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచే కట్టాలి కాబట్టి అది ఖచ్చితంగా 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఉంటుంది సార్. దాంట్లో వేరే తేడా లేదు. రాకేష్ గారు చెప్తున్నటువంటిది అర్ధ సత్యం సార్, పూర్తి సత్యం కాదు, అది అర్ధ సత్యమే చెప్తున్నాడు వారు. కాబట్టి ఆ అప్పుల లెక్క తర్వాత మాట్లాడదాం, అప్పులు ఉన్నాయనేది వేరే లెక్క. నేనేమంటానంటే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే హామీలు ఇచ్చింది ఇవన్నీ. మీరు హామీలు అమలు చేసే పరిస్థితి 90 రోజులు, మీరు 100 రోజులు అని చెప్పారు. మార్చి 17కు 100 రోజులు అవుతాయి. మార్చి 10కో 8కో 12కో పేపర్లు వస్తుంది, ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది. కాబట్టి మేము చెయ్యలేమని తప్పించుకుంటే అది తెలంగాణ ప్రజలు క్షమించరు. కాబట్టి మీరేమైనా చేసేది ఉంటే మార్చి 10 లోపల ఇవన్నీ కూడా 100 రోజులు అంటే మార్చి 17కి అయిపోద్ది సతీష్ గారు. కాబట్టి అయిపోవచ్చింది, 80 రోజులు అయిపోయింది, మిగిలింది 20 రోజులే. కాబట్టి 20 రోజులలో మీరు ఏం చేస్తారో చెప్పండి. 4 2 హామీలు నెరవేరుస్తారు. నేను ఇంట్రెస్ట్ ఒక పాయింట్ చెప్తా. బీసీ డిక్లరేషన్ పెట్టారు. బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పారంటే, మొదటి సమావేశంలోనే, మొదటి శాసనసభ సమావేశంలోనే బీసీ సప్లాన్ను చట్టబద్ధత చేస్తామన్నారు కదా. దానికి పైసలు ఇవ్వాలి అవసరం లేదు, రేపు పెట్టుకుందాం, రేళ్ళు ఉంటే చూసుకుందాం పైసల సంగతి. మరి మన శాసనసభ జరిగింది కదా, మరి ఎందుకు ఇవ్వలే? మరి దాన్ని చట్టబద్ధత చేయడానికి అవకాశం మీకు ఉంది కదా, ఎందుకు ఇవ్వలే? ఇది మేము ఇచ్చాము హామీ, మీరే ఇచ్చారు కదా, అధికారంలోకి వచ్చారు కదా. మరి మొదటి సమావేశం పదానే చెప్పినటువంటి గ్యారంటీస్ లో హామీ ఇచ్చారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? అందుకోసం నేనంటే, మీరు హామీలు ఇచ్చే కంటే ముందు బాధ్యత రహితంగా, ఒక బాధ్యత లేకుండా, ఒక రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ బాధ్యత లేకుండా మేం కడుతున్న పైసలే మాకు వస్తున్నాయనే పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల ఒక వేర్పాటు వాదం, ఒక జాతీయ దృక్పథం లేకుండా ప్రాంతీయ పార్టీకి సంకుచితమైన రాజకీయాలతో మాట్లాడుతున్నారు. దయచేసి మేము చర్చకు సిద్ధం. దయాకర్ గారు, దయాకర్ గారు.